ఎన్నికల సంఘం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో సజ్జల సేవలకు ఇక కార్డు పడినట్లేనా సజ్జల తాడేపల్లి ప్యాలెస్లో కొత్త దుకాణం షురువు చేయబోతున్నాడా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హాయ్ కృష్ణ గారు మన వీక్షకులకు కూడా హాయ్ సార్ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో సజ్జల గారి సేవలకు ఎండి కార్డు పడినట్లే అని ఆయన తాడేపల్లి కోటలో కొత్త దుకాణం సురవు చేయబోతున్నారు అంటే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక వ్యవహారంగా మారిందండి మిగిలిన దేశంలో అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తుగా ఉంది అనేక విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసింది అక్కడికి ఒక ముగ్గురు నలుగురు ఎస్పీలని ఒక ఐజీని ఒక డిఐజీని ముగ్గురు జిల్లా కలెక్టర్లను కూడా విధుల నుంచి తప్పించేసింది వీళ్ళందరినీ కూడా సుదూర ప్రాంత ఎలక్షన్ అయ్యే వరకు అసలు ఎన్నికల విధుల్లోకి వీళ్ళని రావనివ్వకుండా ఆదేశాలు ఇచ్చింది కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే వాలంటరీ వ్యవస్థ కూడా అంతేతాలకా నొప్పిగా ఏర్పడైంది మీకు తెలుసు ఆ విషయం మన వీక్షకులు కూడా తెలుసు ఎన్ని రకాల ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా వాటిని తప్పించి కేంద్ర ఎన్నికల సంఘాలని ఒక విలన్గా చూపించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజల పట్ల బాధ్యత లేదు పెన్షన్లు ఇవ్వటానికి వాలంటీర్లను పంపొద్దని ఆదేశించిందని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని కానీ పెన్షన్ల లేదు వాలంటీర్లు దూరంగా ఉంచమన్న మాట వాస్తవం ఎన్నికలు అయ్యే వరకు అన్ని విధులకి వీళ్ళు పూర్తిగా ఎన్నికల విధులకు ఉపయోగించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది నియమించింది కూడా అందుకే వాళ్ళు డైరెక్ట్ బహిరంగంగా కూడా అడిగారు బహిరంగ చెప్పారు మీరు రుణం తీర్చుకోండి జగన్ గారికి అని ముఖ్యమంత్రి సొంత డబ్బులు ఇచ్చాడని ముఖ్యమంత్రి సొంత డబ్బులు లేదు ప్రభుత్వ నుంచి ఇచ్చారు అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్రభుత్వ సలహాదారులు ఇక్కడ ఒక నలభై ఎనిమిది మంది యాభై మంది ఉన్నారండి ఆల్మోస్ట్ అందరు కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళు ఒక తొమ్మిది మంది ఉన్నారు ఫుల్ క్యాబినెట్ ర్యాంక్ మిగిలిన వాళ్ళు స్టేట్ మంత్రుల హోదాల్లో ఉన్నారు వీళ్ళందరికీ విపరీతమైన శాలరీలు వస్తులు కార్లు అసిడెంట్లు ఇవన్నీ కూడా రెసిడెన్సెస్ ఇవ్వటం కొన్ని కోట్ల రూపాయలు ఒక వైఎస్ సజ్జన్ రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ లెటర్ ద్వారా అడిగితే కూడా వాళ్ళు గవర్నమెంట్ చెప్పింది తర్వాత ఆయన ప్రతిదానికి ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కానీ లేకపోతే ఇతర నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు కూడా చేయని విమర్శల్ని ప్రతిపక్ష నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు చేయటం బాగా ఇబ్బందికరంగా మన్ని మంచి కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద దోషణకు దిగాడు అప్పుడు ఎలక్షన్ కోర్టు అమల్లో ఉన్నప్పుడు ఇలాంటిది ఏంటని లెటర్ రాశారు లెటర్ రాస్తే ఎవరు స్టేట్ ఎన్నికల సంఘం రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి రాసింది ఈ నెల పరిస్థితి ఏ కేటగిరీలోకి తీసుకోవాలి ఆయన ప్రభుత్వం నుంచి ఒక క్యాబినెట్ మంత్రి శాలరీలు ఇతర పర్కులు వ్యాలవెన్స్లు తీసుకుంటున్నారు కానీ ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఆయన ఒక జీవో ద్వారా నియమితుడయ్యాడు కానీ ఆయన సివిల్ సర్వెంట్ కాదు కాబట్టి సర్వేస్ పూర్తి అధికారం ఉంటుంది ఈయన ఒక జీవో ద్వారా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం జివోలు ఇచ్చి నియమించుకుంటుంది ఇలాంటి వాళ్ళని ఆ ప్రభుత్వం వరకే వాళ్ళు పదవులు ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ ప్రభుత్వం చివరి దశకు వచ్చేసింది రేపు ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం అనవసరం కానీ ఎన్నికల కోడ్ని గౌరవించాల్సిన బాధ్యత అయితే ఆ సంస్థలకు ఉంది అది రాజ్యాంగ వ్యవస్థలు కాబట్టి ఇప్పుడు ఈయన గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి రాశారు ఏం చర్య తీసుకోవాలని ఏం చర్య తీసుకోవటం ఏముంది ఆయన ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్నాడు ప్రభుత్వ ఉద్యోగాన్ని భావించి ఆయనకి వార్నింగ్ ఇవ్వండి ఇప్పుడు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పొలిటికల్ సెక్రటరీ యువరాజ్ ఉన్నాడు ఆయన ద్వారా మీరు ఒక నోటీసులు ఇవ్వండి అందరికీనూ ఎవరు కూడా ఎన్నికల వరకు కూడా ఎవరిని ఇట్లాంటి విమర్శలు చేయకూడదు అని వార్నింగ్ దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రతిపక్ష నాయకులను విమర్శించడం తగదు చేయలేదు ఇంకోటి ఏంటంటే ఇందులో చెప్పుకోవాల్సింది మొన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని దోషిగా నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రయత్నించాడు అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం వెళ్ళింది మనల్ని దోషిగా చేయటానికి ప్రయత్నించాడని ఇవన్నీ కూడా ఒక రోజు అవి రెండు రోజులు నీ అన్ని అన్ని రోజులు జరగవు ఇప్పుడు ఆయన్ని వాళ్ళ ఆయన యువరాజ్ బహుశా సర్కులర్ అందరు పంపిస్తాడు ఆయనకే కాదు మిగిలిన అందరి సలహాదారులకి నిజానికి సలహాదారులు చేసేది ఏం లేదండి వీళ్ళతో అయ్యేది పోయేది ఏం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితత్వం ఉండటం వలన ఆయన ఐదు సంవత్సరాల పాటు వీళ్ళకి మంచి లాభసాటి ఉద్యోగం ఇచ్చి కూర్చోబెట్టాడు కొంతమంది ఈ ప్రజల ఇలా పుక్కిడికి అంటే పుక్కిడికి అంటే ఉచితంగా వాళ్ళు ఇష్టం లేక కె రామచంద్రమూర్తి గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు సున్నితంగా తిరస్కరించి బయటకు వచ్చేసారు మా వల్ల కాదు ఇది మేము ప్రజల సొమ్ము తింటే అది కొంతమందికి భయం ఉంటుందండి ప్రజల సొమ్ము తింటే మళ్ళీ మనం పాపం మనకు పాపం వస్తుంది అంతే కదండి ఏదన్నా మనం జీతం తీసుకుంటున్నామంటే దానికి న్యాయం చేయాలి అందులో అది ప్రజల సొమ్ము ప్రజల రక్తం చిందించి కట్టిన డబ్బులు అవన్నీ అవి లక్షల లక్షలు కోట్లు కోట్లు మింగలేరు కదండి అందరూ కొందరికే అరుగుతుంది అది కాబట్టి కొందరు వద్దని కూడా వచ్చేసారు ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలి రాజీనామా చేస్తే ఆయనకి పోయేది ఏం లేదు అసలు అదే బెటర్ ఒక రకంగా ఇవ్వాల్సినంత వచ్చేసింది ఇంకా ఇంకా పదిహేను ఇరవై రోజులు ఏమొస్తాయండి ఆయన రాజీనామా చేసి పూర్తిస్థాయి ఈ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి ఏ విమర్శ చేసినప్పుడు ఎవరు ఏమి అనటానికి లేదు కదా బహుశా అదే చేయొచ్చు ఆయన రాక తాడేపల్లి లోనే కూర్చుని ఎట్లా చీఫ్ మినిస్టర్ గారు అయితే ఇవన్నీ పట్టించుకోలేడు కాబట్టి ఆయన డిఫెక్ట చీఫ్ మినిస్టర్ గా పార్టీ అధ్యక్షుడిగా ఇంకా కొంచెం ఓపెన్ గా బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడంటే కొంచెం గా తలిసాటు బిడ్డ అన్నట్టుగా ఉంది ఆయన పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగా తెలియట్లా పార్టీ కార్యకర్త తెలియట్లేదు ఇక ఇప్పుడు ఏముంది రాజీనామా చేసేస్తే బహుశా రాజీనామా చేసినా చేసేవచ్చు ఓకే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల వ్యూహకర్తగా మారబోతున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ గారి స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు భర్తీ అంటూ కూడా కొన్ని వార్తలు ఆయన చేసేసాడు అది చేయబట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్థితి వచ్చింది రేపు ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటేనే కారణం అలాంటి సలహాదారుల వల్లే ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ఆయనకి అన్ని ఇప్పటికే నేషనల్ లెవెల్ ఏజెన్సీలు సర్వేలు అన్నింటిలోనూ కూటమే బలం ఎక్కువగా ఉందని వస్తుంది అందుకే వీళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ హ్యాడ్ కూడా ఉపయోగించి తర్వాత ఇతర పేపర్లు సంస్థల యొక్క పేరు ఉపయోగించుకుని ఫేక్ సర్వేలు రిపోర్ట్ ఫేక్ సర్వే రిపోర్ట్స్ వైరల్ చేయాలని చూస్తున్నారు అంటే కూటమికి వచ్చే అన్ని సీట్లు ఏమో వైఎస్ఆర్సీపీకి వస్తున్నట్టు వైఎస్ఆర్సీపీకి వస్తున్న సీట్లు తక్కువ సీట్లు డబుల్ డిజిట్స్ ఏమో వీళ్ళకి వస్తున్నట్టు కూటమికి ట్రిపుల్ డిజిట్స్ ఏమో వాళ్ళకి వస్తున్నట్టు చూపించుకుంటున్నారు అందులో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అని ఒక వెటర్నరీ మందులు తయారు చేసే కంపెనీ కూడా ఒక సర్వే చేసినట్టు ఇచ్చారు వాళ్ళకి ఆ కంపెనీ పేరు కూడా తెలియదు అది ఏం ప్రోడక్ట్ చేస్తుందని తీరా మీలాంటి వాళ్ళు దీంట్లో గూగుల్లో చూస్తే అది పశువుల్లో వచ్చే రొమ్ము ఇన్ఫెక్షన్లకి మందులు తయారు చేసే కంపెనీ అది ఎన్నికల ఎన్నికలు సర్వే చేసినట్టు అందులో వీళ్ళు గెలుస్తున్నట్టు ఇచ్చారు వాళ్ళు ఎట్లాంటి స్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి ఏదో రకంగా ప్రజలను తమ్మిని బెమ్మి చేసి కిందసారి అయితే గెలిచాము ఎన్ని అబద్ధాలు చెప్పైనా సరే ప్రజలకి ప్రతిపక్షాలని నిందేసి ఇప్పుడు ఆయన మీద జరిగిన గులకరాయి కేసు కూడా తెలుగుదేశం ఉందనే దీని మీద ఆ కుర్రాళ్ళని అరెస్ట్ చేసి తీస్ప్రింసలు పెట్టి తెలుగుదేశం ఆయన పేరు ఏంటి సెంట్రల్ బోండా ఉమా మీద పెట్టాలి బోండా ఉమా అంటే తర్వాత నెక్స్ట్ చంద్రబాబు గారు మళ్ళీ ఈయన లోకేష్ వీళ్ళ మీదకి తీసుకొచ్చి ఏదైనా ప్రజల్లో నమ్మకం కొంత అయినా నమ్మితే గెలుస్తామని ఆశ అండి ఆఖరి ప్రయత్నం అంటే దింపుడుకెళ్ళిన ఆశ అంటారు చూస్తారా అది